हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार. सो ईरोजु मनं चेप्पुकोबोये टापिक सेंट्रिफ्यूगल पंप कैलकुलेशन्स बेसिक कैलकुलेशन्स लो एफिनिटी लॉस बेस चेसुकोनी ओक बेसिक प्रॉब्लम अनेदी मनं सॉल्व चेसुकुंदामु. अंड प्रीवियस क्लास लो ई सेंट्रिफ्यूगल पंप कैलकुलेशन लो एफिनिटी लॉस अंटे एंटी अंड ए टाइप उंटाई दानि ओक फार्मुलास मनं तेलुसुकुन्नामु. सो ई कैलकुलेशन लो एफिनिटी लॉस अनेवि चाला चाला ఇంపార్టెంట్. సో అవి మనం నేర్చుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా నీట్గా చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో 450+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. అన్ని సబ్జెక్టుల బేసిక్స్ కూడా మన ఛానల్లో ఉంచడం జరిగింది. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ పంప్ రన్నింగ్ విత్ 25 మీటర్ క్యూబ్ పర్ అవర్. ఒక పంపు ఉంది. సో అది సెంట్రిఫ్యూగల్ పంపు, అది 25 మీటర్ క్యూబ్ పర్ అవర్తో రన్నింగ్ అవుతూ ఉండేది. సో దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క ఫ్లో 25 మీటర్ క్యూబ్ పర్ అవర్. అండ్ దాని యొక్క హెడ్ 25 మీటర్స్. సో 25 మీటర్స్ విత్ 270 mm ఇంపెల్లర్ డయా. సో ఆ పంపు యొక్క ఇంపెల్లర్ డయా ఎంత? 270 mm ఇచ్చారు. ఓకే, సో కెపాసిటీ ఆఫ్ మోటార్ ఈజ్ 15 కిలోవాట్. సో దాని యొక్క మోటార్ కెపాసిటీ 15 కిలోవాట్. ఓకే, క్యాల్కులేట్ ది మోటార్ కెపాసిటీ అండ్ ఇంపెల్లర్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మోటార్ కెపాసిటీ అండ్ ఇంపెల్లర్ కనుక్కోమంటున్నారు. ఎందుకోసం? టు గెట్ 30 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఫ్లో. సో ఈ 25 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉన్న ఈ పంపు కాస్త 30 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఫ్లో మనకి ఇచ్చే విధంగా దాని యొక్క మోటార్ కెపాసిటీ అండ్ ఇంపెల్లర్ డయామీటర్ని మనకి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ 1430 ఆర్పిఎం. సో దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్ రెండు కేసుల్లో కూడా. సో అది 1490 ఆర్పిఎం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. మనకి ఫ్లో లేదా కెపాసిటీ అనుకోవచ్చు. సో ఫస్ట్ కండిషన్లో కెపాసిటీ ఫస్ట్ కండిషన్లో మనకి ఎంత ఇచ్చారు? సో కెపాసిటీ దీన్ని Q1 అనుకోవచ్చు. Q1 ఈక్వల్ టు 25 మీటర్ క్యూబ్ పర్ అవర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? హెడ్. సో హెడ్ మనకి ఇచ్చారు, ఇది H1 హెడ్, ఇనిషియల్ హెడ్ అని కూడా అనుకోవచ్చు మనం H1. సో 25 మీటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంపెల్లర్ డయా. సో ఇంపెల్లర్ డయా అంటే ఇనిషియల్ ఇంపెల్లర్ డయా అని కూడా అనొచ్చు. సో ఇంపెల్లర్ డయా సో ఇనిషియల్ కాబట్టి అది D1 ఈక్వల్ టు 270 mm. ఓకే, సో మోటార్ కెపాసిటీ ఈక్వల్ టు 15 కిలోవాట్. సో దీన్నే మనం BHP1 అనొచ్చు. ఓకే, సో ఇది మోటార్ కెపాసిటీ. ఇక్కడ ఏదైతే ఇనిషియల్గా ఈ పంపు రన్ అవుతుందో దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏం కావాలి? సో కెపాసిటీ Q2 ఈక్వల్ టు ఎంత కావాలి మనకి? 30 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఫ్లో కావాలి. అండ్ స్పీడ్ బోత్ కండిషన్లో కూడా 1490 ఆర్పిఎం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే మోటార్ కెపాసిటీ అంటే BHP2 కావాలి ఎంత అనేది, అండ్ ఇంకేం కావాలి? ఇంపెల్లర్ డయా. సో ఇంపెల్లర్ డయా అంటే D2. సో ఈ రెండు మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఈ రెండు మనం క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ది ఇంపెల్లర్ కావాలి. సో డయామీటర్ ఇంపెల్లర్ కావాలి అనుకుంటే అట్ కాన్స్టెంట్ స్పీడ్ దగ్గర మనం ఇంపెల్లర్ డయా చేంజ్ చేస్తే ఎఫినిటీ లాస్లో మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటి అంటే Q2 బై Q1 ఈక్వల్ టు
डी टू बै डी वन सो इधी दीन ओक फार्मूला ओके सो इंदो मन की क्यू टू तेलस क्यू वन तेलस डी टू मन को सो एंकंटे इधी कावास इंपेलर डया डी वन तेलस सो इन मन इंदो मन सब्स्टिट्यूट क्यू टू वाल्यू 30 एंड क्यू वन वाल्यू 25 एंड डी टू सो डी टू वाल्यू मन को ఎందుకంటే కావాల్సిన ఇంపెల్లర్ డయ కాబట్టి బై డి వన్ వాల్యూ 270 ఓకే సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 30/25 ఇది 1.2 అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈక్వల్ టు డి టూ బై 270 సో ఇప్పుడు మనం డి టూ డయామీటర్ ఆఫ్ ది సెకండ్ ఇంపెల్లర్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 270 సో ఇది మనకి ఎంత వస్తుంది అంటే 324 mm అన్నమాట సో దేర్ఫోర్ ఇంపెల్లర్ ఆఫ్ సెకండ్ ఇంపెల్లర్ లేదా మనకి రిక్వైర్డ్ కావాల్సిన ఇంపెల్లర్ డయా ఎంత 324 mm ఓకే సో ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ అనేది వచ్చింది డయామీటర్ ఇంకా నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి దాని యొక్క మోటార్ కెపాసిటీ ఎంత ఇన్ కేస్ మనం ఈ 30 m³ అచీవ్ చేయాలి అంటే సో అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే బి హెచ్పి 2 బై బి హెచ్పి 1 అంటే మోటార్ సెకండ్ మోటార్ కెపాసిటీ బై ఫస్ట్ మోటార్ కెపాసిటీ ఈక్వల్ టు D2 by D1 whole cube. So, this is whole cube. So, now we have E value. And E value is BHP1. And D2 is D1. So, we have substitute BHP2 by this power. We have initial 15 kW. So, 15 kW. We have to use ఈక్వల్ టు డీ టూ సో డీ టూ ఎంత మనకు వచ్చింది 324 బై అండ్ డీ వన్ వాల్యూ ఎంత 270 ఇనిషియల్ ఇంపెల్లర్ డయామీటర్ అండ్ హోల్ క్యూబ్ సో ఇది మనం సింప్లిఫై చేసుకుంటే బిహెచ్పి 2/15 ఈక్వల్ టు ఇది ఎంత వాల్యూ వస్తుంది అంటే 1.728 వస్తుంది సో దీని యొక్క వాల్యూ అంటే మనకి దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 1.2 వస్తుంది సో 1.2 హోల్ క్యూబ్ వాల్యూ 1.728 సో ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన బిహెచ్పి 2 సో మోటార్ యొక్క కెపాసిటీ ఈక్వల్ టు 1.728 ఇంటూ 15 kW సో ఇది మనకు వస్తుంది 33 HP వస్తుంది లేదా మనం ఈ డైరెక్ట్గా కిలోవాట్లో వేస్తున్నాం కాబట్టి 25.92 kW వస్తుంది సో దాన్ని మనం సింపుల్గా చూసుకున్నట్లయితే 25 kW అన్నమాట సో మనకు కావాల్సిన మోటార్ కెపాసిటీ 25 kW సో ఇక్కడ కూడా ఇక్కడ సేమ్ ఈ 324/270 మనం చేసుకుంటే 1.2 సో 1.2 హోల్ క్యూబ్ చేసుకుంటే 1.728 సో ఇక్కడ ఉన్న ఈ 15 kW ఇటువ పంపిస్తే 1.728 ఇంటూ 15 సో అది మనకి 25.92 kW సో దాన్నే 25 kW కింద రాసుకోవచ్చు ఎందుకంటే స్టాండర్డ్ మోటార్స్ ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం హెచ్పిల్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే మనం డివైడెడ్ బై 0.75 చేస్తే మనకి నియర్లీ 33 HP వస్తుంది సో ఇది ఒక ఎఫినిటీ లాస్ యూజ్ చేసి సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క క్యాలిక్యులేషన్ ఇంపెల్లర్ డయ ఎలా కనుక్కోవాలి అండ్ దాని యొక్క మోటార్ కెపాసిటీ ఎలా కనుక్కోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి
అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ని మేము ఫీడ్బ్యాక్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.